గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఏం లేదండి, ఈరోజు మా క్లైమేట్ చాలా బాగుంది, సో మేము మా పిల్లల్ని తీసుకొని అలా లైబ్రరీకి వెళ్దాము అని అనుకున్నాను. వెళ్తూ వెళ్తూ దారిలోనే ఒక అందమైన ప్రదేశం ఉంది మా ఇంటి దగ్గరలోనే, అది మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాను. అదేంటో ఈరోజు చూద్దాం, రండి. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్ టైం మనం మా ఇంటికి రైట్ సైడ్ వెళ్ళాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏముంటుంది అనేది చూద్దాం. ఇది మా బిల్డింగ్ పార్కింగ్ ఏరియా అండి. సో ఇంకా మా పాప స్టార్ట్ చేసింది రైడ్, చలో మనం కూడా వెళ్ళి ఏంటనేది చూద్దాం. ఇది మా ఇంటి కింద ఉన్న సూపర్ మార్కెట్, ఇది ఫార్మసీ. చెప్పాను కదా మా ఇంటి కిందనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని. ఊల్వర్త్స్, ఇది ఇక్కడ పెద్ద సూపర్ మార్కెట్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు. అవి గవర్నమెంట్ బైసికల్ రైడ్స్ అండి. ఇది ఒక చైనా స్టోర్. చెప్పాను కదా మా ఇంటి చుట్టూరు రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయని లాస్ట్ వీడియోలోని. మా ఇంటి కింద కూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అందమైన చోటుకి మనం వెళ్తున్నాము. ఈ ప్రదేశం అంటే ఇక్కడ అందరికీ చాలా ఇష్టం. సమ్మర్ సీజన్లో అయితే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళండి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, వాకింగ్కి బాగుంటుంది, ఎక్సర్సైజెస్ బాగుంటుంది, యోగాకి బాగుంటుంది, మెయిన్గా ప్రశాంతతకి బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది చూడడానికి వ్యూ అంతాను. ఈ డాక్ లెన్స్ అనేది ఎందుకు అంటారండి, మీకు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ సిగ్నల్స్ ఉండవండి, మనమే చూసుకొని వెళ్ళాలి. వర్షాలు తగ్గిపోతే బాగుందండి, వర్షాలు తగ్గితే రోజు ఇక్కడికి వచ్చి కూర్చోవాలనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడం కూడా చాలా బాగుంటుంది. కరోనా రాకముందు మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని లైబ్రరీలో పని అయిపోయాక ఇక్కడికి వచ్చే చాలాసేపు ఉండేవాళ్ళని. వాళ్ళు చాలాసేపు అక్కడ ఆడుకునేవారు, తర్వాత ఆఫ్టర్నూన్ అయ్యేసరికి లంచ్ టైంకి మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళని. ఇవన్నీ కూడా ప్రాపర్టీ మేనేజర్స్ అండి. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాటికి రెంట్స్ అవి కావాలి అంటే వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తారు రెంటల్ ఏంటున్నాయో. ఇక్కడ వియత్నాం చైనా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఎదురుగా అక్కడికి వెళ్తున్నాను కదా, అది F45 జిమ్ అండి. మన హీరోయిన్ రకుల్ ప్రీత్ ఉంది కదా, తెలుగు హీరోయిన్, తను ఫ్రాంచైజీ నడుపుతుంది కదా F45 జిమ్, అదే ఇది. ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఇది వీక్ డే అవడం వల్ల ఎవరు కనబడట్లేదు, వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. అక్కడ ఎవరో ఒక ఆమె చూసారా ఎక్సర్సైజ్ చేస్తుంది ఎండలోని. ఇక్కడ అంతే, ఇక్కడ ఎండ్ వస్తే చాలండి, అది ఏ టైం అయినా సరే అనవసరం. అందరూ మీకు వాకింగ్, జాగింగ్, యోగాలు, ఎక్సర్సైజ్లు చేస్తూ కనబడుతూనే ఉంటారు. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన అందమైన చోటు, మా ఇంటి దగ్గరలో ఉన్న అందమైన చోటు ఇది. ఇక్కడ చూసారా ఎన్ని షిప్స్, బోట్స్ అన్నీ ఉంటాయి. ఈ స్ట్రైట్గా వెళ్తే నాబ్ అనే ఒక బ్యాంక్ ఉంటుందండి, పెద్దదే, పెద్ద బిల్డింగ్. మనం అటు వెళ్లకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మన లైబ్రరీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొన్ని షిప్స్ ఉంటాయండి, మనం వీకెండ్స్లోని కానీ వీక్ డేస్లో కానీ అవైలబిలిటీ ఉంటుంది, రైడ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ కొన్ని ఓన్ షిప్స్ ఉంటాయి, కొన్ని రెంటల్ షిప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని బోట్స్లోని బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా సమ్ కిటీ పార్టీస్ లాంటివి జరుపుకుంటూ ఉంటారు జనరల్గా. మరి ఆఫ్టర్ కరోనా ఎలా ఉందో నాకు తెలియదు, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అయితే మాత్రం ఇక్కడ పార్టీస్ అవి అయ్యేవి. వాళ్ళు లీజ్కి ఇచ్చేవారు మనకి 1 డేకి, సో పార్టీస్ అవి మనం చేసుకోవచ్చు అక్కడ. చూసారా, అదే మెల్బోర్న్ వీల్, మెల్బోర్న్ స్టార్ వీల్ అంటారు దాన్ని. అటువైపే మా పాప స్కూల్, ఇటువైపు మేము ఉంటున్నాం, రివర్కి అటువైపు మా పాప ఉంటుంది. ఇదంతా కూడా ఎర్ర రివర్ అండి, YARRA, ఎర్ర రివర్. ఇదంతా కూడాను, ఇదంతా చాలా పెద్ద రివర్ బ్యాంక్ ఈ రివర్. అదిగోండి మా బిల్డింగ్ చూసారా, కనాల్ కనాల్ బిల్డింగ్. యాక్చువల్లీ ఇది లైబ్రరీకి ఎలా వెళ్ళడం అంటే చుట్టూరు తిరిగి వెళ్ళడం, ఇంకొక స్ట్రైట్ వే కూడా ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. మీకు ఈ అందమైన చోటంతా చూపిద్దామని ఇటువైపు వచ్చాం మేము అందరం. ఇక్కడ పోర్ట్ ఫిలిప్ ఫెర్రీస్ అని ఒక షిప్ ఉంటుందండి, మనం ఫోర్ట్ ఫిలిప్పీకి వెళ్ళొచ్చు. అక్కడ అదొక చాలా అందమైన సబర్బ్, అంటే ఈ రివర్ నుంచి మనం బీచ్ మీదకి వెళ్తాం అన్నమాట. రివర్ అండ్ బీచ్ వాటర్ కలుస్తుంది,
చాలా బాగుంటుందండి రైడ్ చాలా స్పీడ్గా వెళ్తుంది బోట్. ఫస్ట్ రివర్ వాటర్ మీద వెళ్ళినంతసేపు స్లోగా వెళ్తుంది, బీచ్ వాటర్ వైపు వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీరు అక్కడ చూసారు కదా క్రేన్స్, అదంతా కూడా డాక్స్ అన్నమాట. ఇది మెల్బోర్న్ స్టార్ వీల్. ఆ డాక్స్ ద్వారా ఈ షిప్స్ అన్నీ కూడా డంపింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఇటువైపు అంతా కూడా కేవలం ట్రావెల్ కైండ్, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాటికి ఇస్తారు ఈ షిప్స్ బోట్స్ అనేవి. ఇక్కడ ఫిషింగ్ అనేది చేయకూడదు, పర్మిషన్ లేదు ఇటువైపు. ఇదిగోండి మేము లైబ్రరీకి వచ్చేసాం. ఇది లైబ్రరీకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అటు. ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఎందుకు అలౌ చేయట్లేదండి, అందరినీ బ్యాక్ సైడ్ నుంచి అలౌ చేస్తున్నారు. ఇక్కడ లైబ్రరీలోని మనకి ట్యూస్డే వెన్స్డే స్టోరీ టైమింగ్స్ అనేవి అవుతాయి. సో 18 మంత్స్ నుంచి 4 ఇయర్స్ 5 ఇయర్స్ కిడ్స్ వరకు మనం తీసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. బెన్ అని వస్తారు ఒక అతను, అతనే మనకి టీచ్ చేస్తారనమాట. మా అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు అస్సలు ఖాళీ ఉండేది కాదండి, ఫుల్గా రద్దీ ఉండేది. ఇప్పుడు అసలు మనుషులే కనబడట్లేదు లైబ్రరీలోని. లైబ్రరీ అంటే లైబ్రరీలానే ఉంది సైలెంట్గా. ఇగోండి ఇవి ఇక్కడున్న ఫ్లోర్స్ అండ్ యాక్టివిటీస్ అనమాట. కిందనంతా కూడా చైల్డ్ ఏరియా అండి, అండ్ బుక్స్ ఉంటాయి. పైనంతా కూడా మీకు బుక్ రీడింగ్ ఏరియా అండ్ సూయింగ్ మిషన్వి ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, స్టూడియో రూమ్ ఉంటుంది, చాలా ఉంటాయండి పైన. ఇంకాను ఒక లైబ్రరీ అనే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇది యాక్టివిటీ రూమ్ సైడ్కున్నది. ఇవన్నీ అడల్ట్ బుక్స్ అనమాట, ఫిక్షన్, అన్ని కైండ్ ఆఫ్ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది చిల్డ్రన్ ఏరియా, ఇదంతా కూడా ఇక్కడ స్టోరీ టైమ్ అనేది జరుగుతుంది ఈ ఏరియాలోని. అస్సలు ఖాళీ ఉండేది కాదండి, తోసుకొని ముందుకు వెళ్ళి కూర్చోవాల్సి వచ్చేది. ఇక్కడ అందరూ నించొని వినేవారు స్టోరీస్ అన్నీ. ఇప్పుడు అస్సలు ఎవరు కనబడట్లేదు కరోనా తర్వాత. మెయిన్ మా పెద్ద అమ్మాయి వయసు వాళ్ళు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. ఇక్కడ బుక్స్ చాలా బాగుంటాయండి, చూడండి చూసారా స్లైడింగ్ బుక్స్. అంటే పిల్లలకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు ఉంటాయి ఇక్కడ బుక్స్ అన్నీ కూడా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చదవడానికి, వినడానికి కూడా. ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారండి స్టోరీస్కి, ఈ బుక్స్ చూపించడానికి. ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తారంటే పిల్లల్ని మార్నింగ్ టైం ఎక్కువసేపు పడుకోనివ్వద్దు అంటారు. నైట్ టైము వాళ్ళు పడుకోవాలంటే మార్నింగ్ టైం పడుకోనివ్వకూడదు అంటారు. అందుకని ఇక్కడ లైబ్రరీ కానీ, ప్లే గ్రూప్స్ కానీ, లేకపోతే పార్క్స్ కానీ ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వస్తారు, నెలల పిల్లల్ని, వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వస్తారు. అక్కడ చూడండి అది అలా తిప్పుకుంటూ వాటర్ కదులుతుంది, వాటర్ పడుతున్నట్టు ఉంది ఆ బుక్, డెంటల్ బుక్. ఇక్కడ అన్ని విషయాలు కూడా చిన్నపిల్లలకి ముందు నుంచే తెలుస్తూ ఉంటాయండి. అన్నీ వీళ్ళకి అలా పిక్చరైజ్డ్ బుక్స్ కింద ఉంటాయన్నమాట కంప్లీట్గాను. మా చిన్నమ్మ చూడండి మొదలుపెట్టింది ఇంకా. ఇక్కడ అందుకేనేమోనండి ఇక్కడ చిన్నపిల్లలందరికీ త్వరగా నడకొచ్చేస్తుంది, మా అమ్మాయిని చూసాక నాకు అర్థమైంది. ఇవన్నీ కూడా పిక్చర్ బుక్స్. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఈరోజు. అటుపక్క ఉన్నది కమ్యూనిటీ హబ్ అండి, అది ఒకరోజు నేను మీకు చూపిస్తాను. ఆ కమ్యూనిటీ హబ్లోని ప్లే గ్రూపు, ఇమ్యునైజేషన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ చూసారా పేరెంటింగ్ బుక్స్ కూడా ఉన్నాయి, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అంటే అనేది కూడా మనం పుస్తకాలతో చదివి నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ లైబ్రరీకి. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది, మన పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. ఇదంతా బ్యాక్ వ్యూ. ఆ బ్రిడ్జ్ చూసారు కదా, ఆ బ్రిడ్జ్ని నైట్ వ్యూ చూడాలండి, ఎంత అందంగా ఉంటుందో. ఇది డే వ్యూ ఎంత బాగుందో, నైట్ వ్యూ అంతే అందంగా ఉంటుంది. ఆ స్టార్ వీల్ కూడా లైట్స్ ఉంటాయి, ఇంకా అదిరిపోతుంది అన్నమాట కళ్ళు సరిపోవు చూడడానికి, అంత అందమైన వ్యూ కనబడుతుంది మనకి. ఇప్పుడు మా అమ్మాయికి నేను బుక్స్ బారో చేశాను, అవి ఎలా అనేది ఇక్కడ మిషన్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇది నా లైబ్రరీ కార్డు. సో ఈ లైబ్రరీ కార్డ్ని ఇక్కడ స్కాన్ చేయాలి. ఈ కార్డ్ కోసం మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్, ఎనీ రెంటల్ అగ్రిమెంట్ ఏది ఇచ్చినా సరే మనకి కార్డ్ ఇస్తారు. సో నేను ఇక్కడ బుక్స్కి బార్ కోడ్స్ ఉంటాయి, వాటితో స్కాన్ చేసుకొని మనం తీసుకోవచ్చు. రిసిప్ట్ కావాలంటే రిసిప్ట్, వితౌట్ రిసిప్ట్ కూడా మనం లాగౌట్ చేయొచ్చు. అదిగోండి రిసిప్ట్ వచ్చేసింది. ఇవి మనకి 3 వీక్స్ టైం ఇస్తారు, 3 వీక్స్లో తెచ్చి సబ్మిషన్ అనేది చేసేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అండ్ అకేషన్స్ కూడా అవుతూ ఉంటాయండి, క్రిస్మస్ టైంలో అవుతాయి, న్యూ ఇయర్ టైంలో అవుతాయి, బాగుంటాయి. పైన ఒక మనకి కమ్యూనిటీ హాల్ లాంటిది కూడా ఒకటి పైన ఉంటుంది, అక్కడ కూడా అకేషన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రంట్ సైడ్. ఇక్కడ కెఫ్టీరియా కూడా ఉంటుంది, అది యాక్టివిటీ రూమ్ అండి. ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడికి స్కూల్ పిల్లల్ని కూడా విజిట్కి తీసుకొస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి. కాలేజ్ వాళ్ళు వస్తారు, స్కూల్ చిల్డ్రన్ వస్తారు,
అందరినీ ఇక్కడ తీసుకొని వస్తారు. దీని పేరు లైబ్రరీ అట్ ద డాక్, అంటే ఇక్కడ డాక్ ల్యాండ్స్లో ఉన్న లైబ్రరీ. సిటీ లైబ్రరీ ఇంకోటి ఉంటుంది, అది చాలా పెద్దది, సిటీలో ఉంటుంది ఆ లైబ్రరీ. ఇది లైబ్రరీ ముందున్న వ్యూ. దీని ముందు ఒక పార్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మా పెద్దమ్మాయి ఉన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్, పిల్లలు, అస్సలు ఖాళీ ఉండేది కాదు, గోల గోలగా ఉండేది ఏరియా అంతా కూడా. బట్ ఇప్పుడు ఇంత చేంజ్ అయిపోయింది. ఇది చూశారు కదండి, నేను ఇక్కడ జంప్ చేస్తున్నాను, అది సౌండ్ వస్తాయి బెల్ సౌండ్స్. మా అమ్మాయి ఎగ్జైటెడ్ అయింది. అసలు ఆ రోజు మా అమ్మాయి సిక్ అయింది, అయినా చూడండి ఎలా ఆడుతుందో. ఇవన్నీ చూశారు కదా, ఈ అపార్ట్మెంట్స్ లైబ్రరీ పక్కన ఉంటాయి. ఇక్కడ ఎక్కువ చైనా వాళ్ళు ఉంటారండి ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా. ఈ ఇక్కడ ఈ బిల్డింగ్ కింద కూడా సైడ్కి అన్నీ కూడా మీకు చైనీస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం సింపుల్ వేలో ఎలా వెళ్ళాలి మా ఇంటికి అనేది చూద్దాం. ఈజీ షార్ట్కట్ వే అన్నమాట. ఈ సైడ్నే రివర్ ఉంటుంది. ఈ సైడ్ రివర్ వ్యూ కూడా నైట్ టైం చాలా బాగుంటుందండి. అక్కడ డక్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ లైబ్రరీ ముందు ఈ ఇక్కడ ఒక ట్రీని చేశారు. ఇది ప్లాస్టిక్ అనుకుంటాను, మనుషులు యానిమల్స్ అన్నిటితో కలిపి చేసిన ఒక అందమైన చెట్టు అది. ఇప్పుడు మన ఎదురుగా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి, అవి మా బిల్డింగ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం రెంట్స్ ఎక్కువే. అది ఎందుకు అంటే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది వాళ్ళకే స్ట్రైట్గా తగులుతుందండి. సన్ రైజ్ డైరెక్ట్గా వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఆ బ్రిడ్జ్ లైట్స్ అన్నీ కూడా చాలా అందంగా కనబడతాయి. ఇంకోటి వీళ్ళ అపార్ట్మెంట్ లోపలే వీళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంటుంది, లాంజ్ ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ ఉంటాయి వీళ్ళకి లోపల. ఏదో ఒక 7-స్టార్ హోటల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది లోపలికి వెళ్తే. అందుకు వీళ్ళు కొంచెం రెంట్స్ ఎక్కువ కంపారిటివ్లీ. అయితే లోపల ఫ్లాట్స్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయి. మా అపార్ట్మెంట్లో ఇవన్నీ ఉండవు, బట్ ఫ్లాట్ లోపల రూమ్ సైజెస్ వచ్చి కొంచెం పెద్దవి, విశాలంగా ఉంటాయి. వెంటిలేషన్ అది చాలా బాగా వచ్చి ఉంటుంది మాకు. వీళ్ళకి లోపల లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కూడా అంత క్లోజ్డ్గా ఉంటుంది. సినిమా థియేటర్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట వీళ్ళంతా. వీళ్ళకి బాల్కనీ నుంచే రావాలి వెంటిలేషన్ అంతా కూడా. వీళ్ళకి చలి కూడా ఎక్కువే ఉంటుందండి, లేక్ సైడే ఉంటున్నారు కదా, వీళ్ళు కొంచెం చలి కూడా ఎక్కువే ఉంటుంది. వీటి బిల్డింగ్ నెంబర్స్ కూడా బాగుంటాయి. 888-889-883. అదిగో చూసారా, కింద లాంజ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇంకా మా ఇంటికి వెళ్దాం. ఈ ఆఫ్టర్ కరోనా రావడం వల్ల ఇక్కడ చాలా మటుకు షాప్స్ తీస్తారండి. ఇంతకుముందు ఇక్కడ లైన్గా చాలా షాప్స్ ఉండేవి. ఇవి ఎవరో ఒక బొటిక్ పెట్టుకున్నారు ఇక్కడ. ఇక్కడ ఒక పిజ్జా షాప్ కూడా ఉండేది, అది కూడా తీసేశారు. రెస్టారెంట్స్ చాలా మటుకు తీసేశారు ఇటువైపు. ఇటువైపు నైట్ వ్యూ కూడా బాగుంటుందండి. ఈ రోడ్ అంతా కూడా నైట్ టైం చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది, కొంచెం హడావిడిగా ఉంటుంది నైట్ టైం. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు ముందు వరకు కూడా హడావిడి ఉండదు, ఇదంతా చీకటిగా ఉంటుంది మళ్ళీ నైట్ టైం. అదిగోండి మా బిల్డింగ్కి వచ్చేసాం. ఇది మా బిల్డింగ్ బ్యాక్ సైడ్. ఇక్కడ లిఫ్ట్ ఉంటుందండి, స్టెప్స్ కూడా ఉంటాయి. లేదు అంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ టర్న్ అయితే మనం మళ్ళీ మనం ఉంటున్న బిల్డింగ్కి ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు ప్రామ్ మా బేబీని తీసుకొని వచ్చాను కాబట్టి నేను లిఫ్ట్లోనే వెళ్తున్నాను పైకి. ఇది కొంచెం షార్ట్ కట్, అంటే ముందుకు వెళ్తే అప్పది ఎక్కాలి పైకి. తనకి స్కూటర్తో ఇబ్బంది అని నేను ఇలా వెళ్ళిపో. ఇదిగోండి, ఇదొక రెస్టారెంట్. మా బిల్డింగ్ కిందన ఇక్కడ ఒక జిమ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ సైడ్కు ఉన్న డోర్స్ ఫైర్ ఎగ్జిట్ డోర్స్ అండి. మా బిల్డింగ్లో ఫైర్ అలారం అది మోగితే మేము ఆ డోర్స్ నుంచి బయటకు వస్తాం. ఇదిగోండి, ఇది జిమ్, ఫిట్నెస్ జిమ్. ఇది ఊల్వర్త్స్ బ్యాక్ సైడ్ డోర్, సూపర్ మార్కెట్ది. ఇదంతా కూడా జిమ్. ఇది పార్కింగ్ ఏరియా, ఎవరైనా బయట వాళ్ళు కార్స్ లోపల పార్క్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్ యాక్సెస్. సో మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేసాం. ఇది అండి పార్కింగ్, పార్కింగ్ ఇటు వెళ్తారు. ఇది డెంటల్. I hope you like this video and please subscribe, watch it, like it and share it.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి నేను కొన్ని తీసిన ఫొటోస్. అక్కడ ఇది రోజ్ గార్డెన్ అండి, చాలా బాగుంటుంది అక్కడ. సీ యూ, బై బై.